బలవన్ మరణాల గురించి ఒక మనిషి జీవితం ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైంది అని చెప్పేదానిలో విజయ్ ఆంటోనీ ముందు ఎప్పుడూ ఉంటారు. ఎందుకనంటే తన 7 ఏళ్ల వయసులోనే తన తండ్రిని అదే విధంగా బలవన్ మరణంతోనే చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోనీ చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. కానీ అదే జీవితం మళ్ళీ తన పెద్ద కూతురికి వచ్చింది అని ఆ కుటుంబం అంతా కూడా కుప్పకూలిపోయింది. అయితే నిజానికి ఆ పాపకు డిప్రెషన్ ఉంది అంటున్నారు కొంతమంది, మరి కొంతమంది స్కూల్లో ఆమెకు చదువు మీద ప్రెషర్ ఉంది అంటున్నారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక కొత్త విషయం ఏంటి అంటే, ఆమె తన శరీరం గురించి కొంతవరకు డిప్రెషన్కి గురయ్యిందంట. అంటే తనను తను లావుగా ఉందని, తనని కొంతమంది స్నేహితులు లేదా సన్నిహితులు లావుగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉండడము, తను కొద్దిగా సెన్సిటివ్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమందికి కొన్ని చాలా ఎక్కువగా మానసికంగా క్షోభిస్తూ ఉంటాయి. ఇది చిన్న విషయమే కదా, దీనికి బాధపడాల్సింది ఏంటి అని అనుకుంటుంటారు. కానీ అదే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఒక మనిషిని ప్రభావితం చేస్తుంది. అయితే ఇక దీనికి సంబంధించి మీరా ఆంటోనీ ఫ్రెండ్స్ కొంతమంది మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిలో మీరా గురించి ఏం మాట్లాడారంటే, మీరా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. మేమెవరమైనా సరే టీచర్స్తో నేరుగా డైరెక్ట్గా మాట్లాడడానికి ఒక ఇంత డౌట్ చూపిస్తుంటాం, కానీ తను మాత్రం పాయింట్ మీదే ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చినా అడుగుతుంది. ఎగ్జామ్స్లో చాలా స్పీడ్గా తను ఎగ్జామ్స్ని పూర్తి చేస్తుంది. ఎక్కడైనా సరే ఏదైనా తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పడంలో కూడా తను ముందుంటుంది. కానీ ఒక్కొక్కసారి తను లావు విషయంలో బాధపడుతూ ఉండేది, తను వెయిట్ తగ్గాలని అనుకుంటూ ఉండేది. కానీ అదేమీ సీరియస్ మ్యాటర్ కాదనేది మాకు అనిపిస్తుండేది. కానీ ఏది ఏమైనప్పటికీ తను ఈ విధంగా చేసుకుందంటే మాత్రం మేము నమ్మలేకపోతున్నాము అంటూ వ్యాఖ్యానించారు తమ స్నేహితులు కొంతమంది.